హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులకి మీ ముందు ఫుల్ వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చి మేము చూపించబోయేది ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు చాలా మంది అపార్ట్మెంట్స్ ఆర్ విల్లాస్ కి లేదా ఇండివిజువల్ హౌస్ కి మనం ఫిట్టింగ్ చేయడం అయితే మీరు చూసారు. ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ టైం ఒక బోట్ కి అయితే మనం ఫిట్టింగ్ చేసాము. ఆ బోట్ ఎక్కడ ఫిట్ చేసామంటే మన ఈస్ట్ గోదావరి కాకినాడలో అయితే ఒక షిప్పింగ్ మనకి ఫిష్ కి సంబంధించిన బోట్ అది. అది ఒక మినీ షిప్ లా ఉంటుంది. అది మొత్తం కూడా మన దానికి విండోస్ అంటే పైన ఏదైతే మనకి క్యాబిన్ ఉంటుందో వాళ్ళు స్టే చేసేది వాళ్ళ క్యాబిన్స్ కి మొత్తం అన్ని కూడా మన యూపీసీ విండోస్ అలాగే మన ఫ్రంట్ దానికి డోర్ గ్లాసెస్ అన్ని కొన్ని నామినేటెడ్ గ్లాస్ తో మనం పెట్టాము. అండ్ మీకు నాన్ డ్రైవబుల్ గ్లాసెస్ ఉంటాయి. టూ గ్లాసెస్ మనం నామినేట్ అయితే అది మొత్తం మీరు వీడియోలో మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే వీడియో షిఫ్ట్ చేయడం ఫుల్ గా చూడండి. ఇది వచ్చి మన కాకినాడ, ఈస్ట్ గోదావరి కాకినాడలో అయితే మనం సముద్రం దగ్గర మనకి ఏదైతే ఉన్నదో జగన్నాథపురం వంతులు అంటారు. అక్కడ మనకి అన్ని బోట్స్ అన్ని కూడా మీరు చాలా మంది కాకినాడ చుట్టుపక్కల ఎవరన్నా మీరు వీడియో చూస్తే మీకు తెలుసు, జగన్నాథపురం వంతుల దగ్గర మొత్తం అన్ని కూడా బోట్స్ ఉంటాయి. మీకు వెళ్తూ ఉంటే ఆ రోడ్లో మొత్తం అన్ని కూడా మీకు అన్ని బోట్స్ రివర్క్ చేరుతూ ఉంటాయి. అట్లా అక్కడ బోట్స్ అన్ని కూడా పక్కకు పెడుతుంటారు, షిప్పింగ్ బోట్స్ అన్ని ఏదైతున్నాయో. అక్కడే మన ఒక విండోస్ అయితే మనకి దానికి ఒక షిప్ కి ఒక చిన్న మినీ షిప్ లాంటిది ఒక బోట్ కి అయితే మన విండోస్ అయితే యూపీసీ విండోస్ మనం దాన్ని ఫిట్టింగ్ చేసాము. అది ఏ విధంగా ఫిట్ చేసాము, ఎట్లా ఫిట్ చేసాము అనేది కాకినాడ చిన్న చిన్న ఏరియాస్ వరకు మీకు ఆ రోడ్లో మొత్తం అన్ని కూడా వీడియోలో మీకు మొత్తం చూపించిపోతున్నాను. కాబట్టి వీడియో అయితే మీకు నచ్చితే చాలా మందికి వీడియోగా స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే మనం వర్క్ చేసిన ప్లేస్కి అయితే వస్తున్నాము. ఇది కాకినాడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1.5 కిలోమీటర్లో జగన్నాథపురం వంతెన నుంచి మనం వస్తూ ఉంటే 1.5 కిలోమీటర్లు అయితే ఇది ఉంటుంది ఫ్రెండ్స్, బోట్ బిల్డింగ్ యార్డ్ అని చెప్పి. ఇందులోనే మనం ఏదైతే మనకి బోట్ ఉన్నదో ఆ బోట్ని అయితే మనం ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా మేము ఇక్కడ నుంచి లోపలికి వస్తున్నాం ఫ్రెండ్స్. లోపలికి వచ్చినప్పుడు మీ ఆడే మాకు ఒక బోట్ లాంటిది ఒకటి కనిపించింది ఫ్రెండ్స్. ఇదైతే మనకి అవుట్ సైడ్ ఏదో ఉందో ఒకటి ఏదో ఒక ఫైబర్ది టైప్లో మొదటి ఒక మెయిన్ పార్ట్లా ఉంది బోట్ ఇది. తర్వాత మన అయితే మనం ఫిట్టింగ్ చేయాల్సిన దగ్గరికి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనది ఏదైతే ఉందో మనం ఫిట్టింగ్ చేయాల్సినది ఇదే. ఇక్కడ మొత్తం అంతా కూడా ఏ విధంగా ఉన్నది ఏంటనేది ఇక్కడ మొత్తం అంతా వర్క్ జరుగుతుంది. బోట్ సంబంధించింది చూస్తుంటే బయట నుంచి ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మన వరకే బ్యాలెన్స్ ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మనైతే చూడొచ్చు ఈ విండోస్ అయితే యూపీసీ విండోస్ ఈ విధంగా వస్తుంది. ఈ విండోస్ మనం తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్లోనే మనం ఆ విండోస్ అన్నది ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఎట్లా వర్క్ జరుగుతుంది, ఏంటి అన్నది, ఎట్లా తయారు చేస్తారు ఏంటి అన్నది కూడా ఆల్మోస్ట్ అంతా ఫైబర్ లాగా కనిపిస్తుంది మాకు. ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ యూపీసీ విండోస్ ఫ్రేమ్స్ అయితే మనం అలాంటి పెట్టుకున్నాము. పెట్టినాక స్క్రూస్ వేసుకుని ఎట్లా ఫిట్టింగ్ చేసుకుంటే ఏంటనేది మీకు అన్నీ తెలుసు. అలా నేను వీడియోలో మీకు మళ్ళీ చూపిస్తాను. చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చి మన పైన డ్రైవర్ క్యాబిన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకి ఆపరేటింగ్ అవుతుంది అంతా కూడా. ఇక్కడ అంతా మీరు పవర్ యూనిట్ అంతా కూడా అంత మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇది ఆర్ఎన్ అనుకుంటున్నా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఏ విధంగా ఉన్నది అన్నది. అంటే ఇప్పుడు మీకు తెలియదు ఫ్రెండ్స్ ఇదే మనకి సముద్రంలో ఉంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అన్నది మీరు ఒకసారి మీరు ఊహించుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసి నాకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఒక బోట్లో ఉన్నట్టు ఫీలింగే నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి పైనుంచి నేను చూస్తుంటే మెయిన్ పార్ట్ నుంచి మనకి ఇక్కడ చూడొచ్చు. అట్లా ఇక్కడ అంతా ఎలక్ట్రికల్ వర్క్ అయితే మనకి జరుగుతూనే ఉంది. ఇంకా ప్రాసెస్లో ఉంది మొత్తం అంతా కూడా. ఇది వచ్చి స్టీరింగ్ ఫ్రెండ్స్. ఇది స్టీరింగ్ చూడొచ్చు. స్టీరింగ్తో మనకి ఆపరేటింగ్ అవుద్ది అనుకుంటే ఇదంతా కూడా స్టీరింగ్. ఇది ఆల్మోస్ట్ చాలా ఫ్రీగానే ఉంది. ఇంకా ఏం బిగియలేదు అనుకుంటున్నాను. కొంత హార్డ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. మీరు చూడొచ్చు అలాగే మన అంత బోట్ అంతా కూడా మొత్తం చెక్క కూడా చాలా ఎక్కువ ఇందులో యూజ్ చేసినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే మన ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత దీనికి మనం డ్రిల్లింగ్ అయితే వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే డ్రిల్ వేసినామంటే మనకి ఇది ఎందుకంటే ఇది వెనకాల మనకి ఏం సపోర్ట్ ఉండదు. ఎంత ఫైబర్ షీట్కే మనం స్క్రూ అయితే ఫిట్ చేసుకుంటాము. మనం మామూలుగా వాల్కి అయితే డ్రిల్లింగ్ హ్యామర్ డ్రిల్ మిషన్తో డ్రిల్లింగ్ అయితే వేస్తాము. ఇది ఓన్లీ మన స్క్రూ ఫిట్టింగ్తోనే ఉంటుంది. ఇదంతా కూడా చూడొచ్చు. తర్వాత మన గ్లాస్ అయితే పెట్టుకున్న తర్వాత ఫైనల్ వర్క్ అయితే మనం ఫినిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మనం గోడలు పెట్టుకుందాము. ఇప్పుడు చూడొచ్చు ఎంత స్టిక్కర్ రిమూవ్ చేసుకున్న తర్వాత మన ఫ్రేమ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఫ్రేమ్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా కంప్లీట్గా అయితే ఇది అయితే కింద మన లాకింగ్తో అయితే కంప్లీట్ చేస్తాము. పైన పార్ట్ వచ్చి మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడొచ్చు షట్టర్స్ అయితే మనం ఎక్కించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది షట్టర్స్ గ్లాసెస్ ఎక్కించుకుని అది మనం మూవ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫైనల్ వరకు వచ్చి మనకి లాక్స్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి లాకింగ్. ఇది దీనికి వచ్చి మనకి సెంటర్లో రెండు షటర్లు ఎక్కించినాక సెంటర్లో గ్యాప్ అన్నది ఉంటుంది. ఆ గ్యాప్ మేము ఏ విధంగా ఫిల్ చేస్తాం, చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, చాలామంది మాకు ఫిల్అప్ చేయలేదు అని. ఇది చూసారు కదా, ఇదే ఇంటర్లాక్స్ అంటారు వీటిని.
ఈ ఇంటర్లాక్స్ మనం దానికి ఒక ఈ షర్ట్ రెండు షర్టర్లకి రెండు ఇంటర్లాక్స్ అయితే రావడం జరుగుతుంది. రెండు కూడా సెంటర్ లాకింగ్ అయితే అవుతూ ఉంటాయి. ఇది ఒక ఫ్రేమింగ్ ఒక సైడ్ అయిపోయినాక ఈ సైడ్ చూసుకోవచ్చు కంప్లీట్గా ఎంత హైట్లో అయితే మేము ఉన్నామంటే ఒక సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం మనం లోపల చూడొచ్చు ఏ విధంగా ఉన్నది ఎట్లా ఉన్నది ఏంటి అన్నది. ఇదంతా కూడా ఒక మనకి కూలింగ్ రూమ్, కంప్లీట్ కూలింగ్ రూమ్. ఎందుకే కూలింగ్ రూమ్ అంటే మనకి వాళ్ళు వేటకి వెళ్ళి ఒక 7 డేస్ 8 డేస్ అక్కడే ఉండొచ్చు, వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఇది ఒక కూలింగ్ రూమ్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు పట్టిన చేపలన్నీ కూడా ఈ రూమ్లో అయితే వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు కంప్రెసర్ కాడ నుంచి మొత్తం అంతా కూడా లోపల ఏ విధంగా ఉన్నది ఏంటి అన్నది ఒక కంప్లీట్. నాకైతే చాలా కూలింగ్ అనిపించింది ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత. కంప్లీట్ కూలింగ్ రూమ్ లాగా పైన చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందన్నది. ఇందులో మాకు చాలా కూలింగ్ ఉన్నది. ఒక ఫ్రిడ్జ్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు కలిగింది. ఇందులో అయితే మనం ఎలాంటి విండో ఫిట్ చేయలేదు. ఇక కంప్లీట్గా అయితే విండోస్ చూసుకోవచ్చు. ఇక మనకి కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనం ఓన్లీ వితౌట్ మెషిన్ వాడాము. ఓన్లీ ఇది 2-ట్రాక్ విండో మాత్రమే ఫ్రెండ్స్. ఇది మీ 2-ట్రాక్ విండో మాత్రమే ఇది కంప్లీట్గా. ఇక్కడ వచ్చి ఒక ఓపెనబుల్ డోర్ వస్తుంది. ఇది దీన్ని మన కేస్మెంట్ విండో అని అంటాం దీన్ని. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా వచ్చింది. ఇది మొత్తం ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా ఎలా ఉందన్నది ఏంటన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మన ఫ్రంట్ గ్లాస్ కూడా మనమే పెట్టించాం ఫ్రెండ్స్. అయితే అది ఎట్లా ఉన్నదని కూడా మీకు ఫోటో పెడతాం. లాస్ట్లో ఫోటో అయితే మిస్ కాకండి. కంప్లీట్గా గ్లాస్ పెట్టినాక ఆ లుక్ ఎలా ఉంటుందో కూడా మీరు చూద్దరు. కానీ చూడొచ్చు మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఫినిషింగ్ మొత్తం అంతా కూడా అయిపోయింది. అలాగే మన కాకినాడలో కూడా ఇది మనం చాలానే బిల్డింగ్ చేసిన ఫ్రెండ్స్. అన్ని కూడా 1 బై 1 వీడియోస్ కూడా పెడతాను, ట్రై చేస్తా. మీరు అయితే చాలానే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఫిట్టింగ్ అయినది ఏంటన్నది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో వచ్చి పర్టికులర్ గా మీరు చూసుండొచ్చు ఆ బోర్డుకి మేము ఏ విధంగా ఫిట్టింగ్ చేసి మెట్ల ఫిట్టింగ్ చేసే ఉన్నది. మీకు ఆల్రెడీ మేము కాకినాడ అండ్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి వెస్ట్ అండ్ మేము ఏపీ అండ్ తెలంగాణలో చాలా వర్క్ చేస్తున్నాము. అందుకే నాకు కొంచెం ఫ్రీగా ఖాళీ లేక నేను చాలా వరకు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. చాలా మంది నాకు ఫోన్ చేసి వీడియో అప్లోడ్ చేయడం అడుగుతున్నారు చాలా మంది కూడా. వాళ్ళందరి కోసం నేను వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మాక్సిమం అయితే చాలా స్టోర్ అయి ఉన్నాయి ఇప్పటి వరకు. అన్ని కూడా మెల్లమెల్లగా అన్ని కూడా మీ అందరికి చూపిస్తాను. మన వీడియోస్ పర్టికులర్ మీరు వచ్చేసి ఏమైనా ఐడియాస్ కూడా మీకు ఇందులో వస్తాయి. మీ బాల్కనీ ఏమైనా మీ ఫ్రంట్ ఎలివేషన్ అయినా ఏదైనా కూడా మీరు ఇందులో చూసుకుని మీరు సెర్చ్ చేసుకుని మీరు ఇంటి ఎలా వచ్చి మీ పెయింటింగ్ అవ్వచ్చు. నేను తీసే వీడియోస్ మీకు ఏదో యూజ్ అవ్వబోతుంది అవ్వకుండా ఉండదు. కాబట్టి వీడియో మీరు అంటే వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నాకు యూజ్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనకి ఎక్కువ మంది నా వీడియో రీచ్ అవ్వడానికి నాకు కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి. నేను మరిన్ని వీడియోస్ కూడా చాలా ఫాస్ట్గా నేను పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.